సుకలం విష్ణుం విష్ణు సచివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ఝయాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గజారణ పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం దంతం ఉపాస్మహే అందరికీ ఈ మన శుభం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ నెల రోజులు కూడా పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతేకాకుండా అండి ఈ గోచార ఫలితాలు అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు యూనివర్సల్గా అందరికీ వర్తిస్తుంది వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళకి జరుగుతున్న దశలు బట్టి అప్పుడు గోచారం చూసుకుంటే తప్ప ఇమ్మీడియట్గా గోచారం చూసుకుంటే వర్తించదన్నమాట సో ఇది మీద గ్రహించవాలని నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము సింహరాశి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే శాస్త్రంలో ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే జ్యో జాతకాలు చెప్పే వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా కలిసి వచ్చే కాలం అని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే జ్యోతిష పండితులకి ఈ కాలంలో అంటే ఈ సింహరాశి వాళ్ళకి రవి బుద్ధులు కాంబినేషన్ వలన గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వలన వాళ్ళు చెప్పేవన్నీ జరుగుతాయి వాళ్ళు ఏది చెప్పినా అది మంచి చెప్పితే జరుగుతాయి వాళ్ళకి నోట్ వాక్ ఉంటుంది కదా మంచి వాక్కు పలుత పలుకుతారు కదా ఓ వాక్ సిద్ధిస్తుంది వాక్శుద్ధి అంటారు కదా ఆ వాక్ శుద్ధి జ్యోతిష్య పండితులకి ఈ నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి ఉంది ఖచ్చితంగా ఉంది అవి అది కూడా పదిహేనో తారీఖు నుంచి బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉండడం వలన బాగుంది శని దృష్టి ఉండడం వలన ఈ రాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోతూ ఉంటుంది నేను చెప్పే జ్యోతిష్యులు కాదు ఆ రాశి వాళ్ళకి చెప్తున్నాను రవి బుద్ధులు కాంబినేషన్ వలన బుధవం పర్ఫెక్ట్గా బాగుంది రవి కూడా ఉన్నాడు రవి పద్దెనిమిది నుంచి మాడతారు మాడతాడు సో అది విషయము సో రవి బుద్ధుల కాంబినేషను మీ వలన దృష్టి వలన మీ రాసే వాళ్ళకి చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినా అంతిమంగా సక్సెస్ మీదే విజయం మీదే కొద్దిగా మీరు భయపడతారు ఏ పని చేయాలన్నా ముందడి వేయడానికి భయపడతారు ఒకసారి ముందడి వేశారంటే మిమ్మల్ని మీరు పట్టుకోలేమంటారు తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అద్భుతంగా ఉంటారు రాణిస్తారు అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ అండి రవి కదా లగ్నంలో రవి ఉన్నాడు అంటే నేమ్ అండ్ ఫేమ్ అవలీలగా వచ్చేస్తూ ఉంటాయి అన్ని పనులు అవలీలుగా చేసేస్తారు ద్వితీయ భావంలో కుజుడుతో కలిసిన రవితో కలిసిన చంద్రుడు అంటే మీ రాష్ట్రపతి కుజుడు ద్వితీయ భావంలో మంచివాడు కాదు కానీ ఒక గ్రామానికి కానీ ఒక ప్లేస్కి కానీ ఒక మీరు విన్నటువంటి ప్లేస్కి కానీ నాయకులు అవుతారు ఉండేవి కుజు కుజుడు కనుక ద్వితీయ భావంలో ఉంటే ఉన్న ప్లేస్కి కానీ ఒక చిన్న గ్రామానికి కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి లీడర్ అవుతారు అని శాస్త్రంలో అక్కడ చదివాను నేను సో రవి కుజుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉండడం అంత మంచిది కాదు చంద్రుడు కూడా ఒక మంగళయోగం వస్తు ఇస్తున్నాడు కాకపోతే ఏంటంటే చదువు విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు ధనం విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది పడరు పడినా కూడా సక్సెస్ అయి అవుతారు కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతుంది కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు ఎక్కువగా మీరు కుదురు కేతు ప్రభావం వలన కుజుని పక్క పెడదాము కేతు చూద్దాం గురు దృష్టి వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము మీ తోబుట్టును కలవడము మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచుకోవడము పత్రికా రంగంలో ఉంటారు సరే ఆ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుండడం జరుగుతుంది న్యూస్ రీడర్సు పత్రికా రంగము న్యూస్ పేపర్స్ ఉండడం కదా వాళ్ళ రంగంలో కూడా యోగంగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావన ఉన్నాడు అంటే కుజుడు ద్వితీయ భావన ఉండడం వలన కొంతమంది మీలో కొంతమంది మీ మీ జాతకాల రీత్యా విదేశాల్లో ఉంటారు విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు విదేశాల్లో స్థిర నివాసం ఉన్న వాళ్ళకి చాలా అంటే జనరల్గా లగ్నాల ప్రకారం ఫోర్త్ హౌస్ లాడ్ ద్వితీయ భావన ఉన్న ట్వెల్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భవనం ఉన్న విదేశాల్లోనే వాళ్ళు అంద లాస్ట్ దశలు అక్కడ ఉంటాయి అది తర్వాత పక్క పెడతాం మీరు విదేశీ పర్యటన చేస్తారు విద్య రీచ్ విదేశీ పర్యటన చేస్తారన్న సందేహం లేదు చిన్న ఇబ్బంది ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఆ కొద్దిగా కాదు ఇబ్బంది కలుగుతుంది చంద్రుడు ఉన్నాడు కదా ట్వెల్త్ హౌస్ లాంటి ఫోర్త్ హౌస్ అంటే మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే దేనివల్ల ఉంటాయి మెడిసిన్స్ వలన డాక్టర్ని కన్సల్ట్ చేయడం వలన హాస్పిటలైజేషన్ అవ్వడం వలన అలాగే విద్య వలన అంటే సపోజ్ మీరు ఉద్యోగ విద్య కోసము అప్లై చేస్తారు దానివల్ల ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అలాగే మీరు కొంత వాహన యోగము గృహయోగము ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది మీకు పంచమస్థానం చాలా బాగుంది కదండి పుత్ర సంతాన యోగం మీకు ఉంది మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు ఎక్కువగా జనాల యొక్క ఈ ఎక్కువ ప్రభావం మీ మీద ఉంటుంది ఎక్కువగా అలాగే ఆర్థికంగా డెవలప్ అవుతారు మీరు ప్రేమగా ఉంటారు అనురాగ ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి కింద జన్మలో చేసినటువంటి పుణ్యఫలము మీకు రాబోతోంది చాలామందికి మీలోనండి బాగా పాటలు పాడడం ఉంటారు కదా పాటలు పాడేవాళ్ళు గేయ రచయితలు అంటారు కదా పాటలు కానీ స్టోరీస్ కానీ లేదా కవితలు కానీ రాస్తారు కదా వాళ్ళకి అద్భుతమైన కాలం మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అంటే వాళ్ళ పనులు రీచ్ఛ సక్సెస్ఫుల్గా ఉంటారు మీరు సంతానం యోగం బాగుంది స్పోర్ట్స్ మీరు రాణిస్తారు స్పోర్ట్స్లో బహుమతులు గెలుచుకుంటారు ఏ స్పోర్ట్స్ ఆడినా సరే ఇండోర్ గేమ్స్ చెస్సు క్రికెట్ ఆడినా సరే దృష్టి ఉండడం వలన ఫిఫ్త్ హౌస్ లాడ్ కూడా చాలా బాగున్నాడు కాబట్టి మీకు యోగవంతమ కాలమే చెప్తాను ఇంకా మీరు రాసేవాళ్ళకి సప్తమ స్థానంలో శని ఉన్నాడు భయమా ఏం భయపడకండి పెళ్ళిళ్ళు చేస్తాడు ఆయన సప్తమ స్థానంలో ఉండడం వలన ఆయన చాలా బలవంతుడుగా ఉ బలంగా ఉండడం వలన మీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరిచి తీరుతాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ మీ భార్యాభర్త విషయంలోనూ మీ పార్ట్నర్స్ ఉంటారు సరా బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ విషయంలోనూ అలాగే మీ పక్కన సహోద్యోగులు ఉంటారు తర్వాత వాళ్ళ విషయంలోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది అయితే మీ మోసం చేయడం కదండి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది చిన్న 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 పాయింట్ వలన మనస్పర్ధలు వస్తాయి మీ భార్యాభర్త విషయంలో కూడా మిస్అండర్స్టాండింగ్ వలన మనస్పద వస్తాయి అంతకంటే ఎక్కువే ఉండదు విడిపోయే సమస్య కానీ దూరంగా ఉండడం కానీ అవి ఏమీ జరగవు మీ పాపి అంటే శని ఆరో ఇంటి కూడా అయ్యాడు కాబట్టి పాపి మేనఫిక్ ఖచ్చితంగా అవుతాడు కానీ కే శని భవనంలో స్ట్రాంగ్గా ఉంటాడు పవర్ఫుల్గా ఉంటాడు దిగ్బలుడు ఒక ముఖ్యంగా చెప్పాలంటే అంత పవర్ఫుల్గా ఉంటాడు ఇంకా మీకు చెప్పాలంటే రెండో తారీఖు మూడో తారీఖున మీరు రెడీగా ఉండాలి ఎక్కడికి విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా ఉంటుంది లేదా సడన్ గెయిన్స్ మీకు అనుకోని విధాలుగా డబ్బులు వస్తాయి ట్వెల్త్ హౌస్ కూడా అవడం వలన ఖర్చులు అధికంగా ఉండడము మిమ్మల్ని పూజించడము సన్మానాలు జరగడము చంద్రుడి వలనే అవుతుంది రెండో తారీఖు మూడో తారీఖు ఒక యోగవంతమైన కాలము ఇంకా భాగ్యస్థానం చెప్పుకుందాం గురువు అంటే యాక్చువల్గా ఎప్పుడూ కూడా తొమ్మిది పది పదకొండు స్థానాలు మీకు ఇండికేషన్ ఇస్తాయి ఏ ఒక్కరికి ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదని చెప్పాను ఇందాకే సో మీ జాతకాలు జరుగుతున్న దశ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏమవుతుంది మీకు దశమంలో మీకు నైన్త్ హౌస్లో రాహు ఉన్నాడు రాహుకి శని దృష్టి ఉంది వీళ్ళిద్దరి గురించి ముందు చెప్పుకుందాం ఆ రాహు ఉంటే భయమా ఏం భయపడవలసిన అవసరం లేదు భాగ్యస్థానంలో రాహు మీకు అమ్మవారి యొక్క దర్శనం చేయిస్తాడు కాశీ వంటి పుణ్యక్షేత్రాలు దర్శించే దర్శించేటట్టు ఖచ్చితంగా చేస్తాడు గంగా స్నానం చేస్తారు శివదర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు శని యొక్క దృష్టి ఉంది కాబట్టి శివుడికి అభిషేకాలు ఎక్కువగా చేసుకుంటారు అదే గురువుగారిని సందర్శించడము గురుచంద్రుడి గుడి గురించి మాట్లాడుకుందాం అంటే జ్ఞానాన్ని సం జ్ఞాన సంపదిస్తాడు ఇస్తాడు చంద్రుడు కూడా ఐదు ఐదో తారీఖు కూడా వచ్చేస్తాడు ఐదో తారీఖు ఆరులో ఉంటాడు గజగసరి యోగము జ్ఞాన సంపద ధనవృద్ధి మీరు చేస్తున్న పూజల్లో అధికంగా చేయడము అంటే దోషం కాదు దోషం గురు గురుడికి రావుకి డిగ్రీలో చాలా దూరం ఉంది బైబిల్సిన అవసరం లేదు చిన్న దృష్టి ఉంది కాబట్టి మీరు చెప్పారు ఇందాక చెప్పాను ఇది విదేశ పర్యటన చేస్తారని గురువుగారు సందర్శి గురువుగారితో సందర్శిస్తారు గురువుగారితో కలుస్తారు గురువుగారిని కలుస్తారు గురువు ఉండడం వల్ల ఏమవుతుందంటే గురువుగారితో కలిసి తీర్థయాత్రలు చేయడము పుణ్య నదుల్లో స్నానాలు చేయడము సముద్ర స్నానాలు చేయడము లేకపోతే సౌత్ ఇండియా టూర్స్ వెళ్ళడము అరుణాచలం వంటి ప్రదేశాలు వెళ్ళడము సుబ్రహ్మణ్య క్షేత్రం సుబ్రహ్మణ్య స్నాన క్షేత్రాలు ఆరున్నాయి కదా అవి చూడడము మాట్లాడండి అలా నార్త్ ఇండియా వెళ్ళము ఇలాగా మీకు శని రాహుల వల్లనే జరుగుతోంది శని రాహు రాహు కూడా శివభక్తుడు సో శని కూడా అంతే సో శివుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎవరైతే శివారాధన చేసుకుంటారో శివుడికి అభిషేకాలు చేసుకుంటారో వాళ్ళు సింహ సింహరాజు వాళ్ళు కానీ సింహలగ్నం వాళ్ళు కానీ అద్భుతమైన రాజయోగాలు కలగబోతున్నాయి అన్న సందేహం లేదు అలాగే గురుడు కలిసిన రాహు కదా ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలు అలాగే కొంతమందికి ఏమో సింగరేణి అలాగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల రీత్యా మీరు ఏ వ్యాపారం చేయండి పాల వ్యాపారమైనా సరే బట్టల వ్యాపారం సరే గోల్డ్ వ్యాపారం సరే గోల్డ్ కాకుండా కదా వెండి రంగం గురిచందులు ఏ వ్యాపారం అయినా సరే కలిసి వచ్చే కాలమే కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి మనం శని కూడా మీకు శని దృష్టి ఉండడం వల్ల అశ్రద్ధ చేయకూడదు డబ్బులు ఎందు భక్తిగా ఉండాలి తప్ప అశ్రద్ధగా ఉండ ఉండకూడదు ధనం లక్ష్మీదేవి వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సో శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి అంత మాత్రాన్ని మీకు ఇవ్వకుండా ఉండడు శని ఇస్తాడు డిలే చేసేస్తూ ఉంటాడు అందువలన కొంతమందికి అయితే పొలిటికల్ రంగం బాగా విజయం సాధిస్తారు మీరు చాలామంది ఎగ్జామ్స్లో వస్తున్నారు కదా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా కష్టపడి చదువుతారు మీరు అసలు తెలివైన వాళ్ళు కొంతమందికి ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కదా వెళ్తున్నారు కూడా సెప్టెంబర్ నెలలో అంటే నేను అనుకుంటున్నాను సో మీరు ఎలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కష్టపడి చదివినా విదేశాలకు వెళ్ళినా వెళ్ళాలన్నా మీకు అనుగుణంగానే ఉంటుంది ఈ కాలం విదేశాలకు వెళ్ళే చిన్న విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చిన్న సూచన ఏంటంటే విదేశాలు వెళ్తారు అక్కడ రాణిస్తారు చదువులో కూడా రాణిస్తారు కానీ అక్కడ పరిస్థితులు మీరు అనుకున్నంతగా అనుకూలంగా ఉండవు ఎందుకనయ్యా అంటే శని దృష్టి కూడా ఉంది గురుడు కాపాడతాడు శని దృష్టి అంటే శని కూడా దృష్టి ఉండడం వలన అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా సరే గురుడు మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని సరైన మార్గాన్ని నిలబెట్టి ఉద్యోగము సంపద ధనము అలాగే జ్ఞానాన్ని భక్తిని రాహువు ఉన్నాడు కదా భక్తిని కూడా మీకు పెంపొందిస్తాడు ఖచ్చితంగా అంతే అంత డౌట్ లేదు అంటే నేను చదువుకునే శాస్త్రం ప్రకారం చెప్తున్నాను మిమ్మల్ని కమెంట్స్ చేయడమే కాదు ఆ ప్రభావం చెప్తున్నాను అంతే సో దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు ఆరో తారీఖు ఏడో తారీఖు దశమాధిపతి వెయ్యంలో ఉన్నాడు అంటే ఉద్యోగంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఓ ఉద్యోగంలో చేస్తారని మీరు మానేస్తారు ఓ డబ్బులు ఎవడో ఎక్కువ ఇస్తున్నాడని అక్కడికి వెళ్తారు అక్కడ మానేస్తారు ఇలాగా ఉద్యోగంలో మారడము ఉద్యోగం ద్వారా మీకు స్థాన చలనాలు కలగడము ఈ నెలలో ఆరు ఏడు తారీఖులు మరీ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పరివర్తనం ఉంది ఎందుకయ్యా రీజన్ ఏంటి చెప్పు అంటే రీజన్ అదేనండి చంద్రుడు ట్వెల్త్ హౌస్ ఆడి దశమంలో ఉండము అలాగే దశమాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉండడం కారణం సింపుల్ రీజన్ అది పెద్ద గొప్ప అంటే సరదాగా చెప్తున్నాను సో మీకు దశమభావం వల్ల కొద్దిగా మీకు ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగం అలాగా బిజినెస్లు కూడా అంతే సో ముఖ్యంగా ఉద్యోగం అంటే కర్మస్థానం కర్మస్థానం అంటే మనం చేసే పనులు అంతే కదా శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా అందుకనే మనం చేసే పనులు నియమబద్ధంగా ధర్మబద్ధంగా నిజాయితీగా మనస్సు కేంద్రీకరించి అలా ఖచ్చితంగా చేసిన నాడు వాళ్ళు నిలబడతారు ఎవరికైతే శుక్రుడు చూసారా శుక్రుడు కూడా మీకు పెద్ద హౌస్తో లాడ్ కూడా వైభవం కలిపాడు అప్పుడు మనం మనం మీరేం చేయాలంటే చినమస్త అమ్మవారు ఉన్నారు కదా కామాఖ్య అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారిని పూజించడం వలన అద్భుతమైన యోగం కలగడానికి దశ మహావిద్యలు అంటారు కదా సో ఆ విద్యలలో ఒక విద్య అయినా కామాఖ్య అమ్మవారిని పూజించడము చిన్నమస్త అమ్మవారిని పూజించడం వలన మీకు ఉద్యోగంలోనూ అలాగే వ్యాపారంలోనూ రాజకీయ రంగంలోనూ ముఖ్యంగా మీ యాస్ట్రాల యాస్ట్రాలజర్స్ అన్నారు కదా జాతకాలు చెప్పేవాళ్ళు యాస్ట్రాలజర్స్ వాళ్ళకి అలా అనేక రకాలుగా వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అమ్మవారిని ఇలా కాశీ క్షేత్రం దర్శనం చేసుకోవడం వలన కాశీ అమ్మవారిని పూజించడం వలన ఇలాగా శుక్రుడు ప్రభావం ఉంది కాబట్టి అమ్మవారిని పూజించాలి సో ఈ విధంగా మీరు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అభివృద్ధిలోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది సో ముఖ్యంగా స్థిరమైన ఉద్యోగము స్థిరమైన సంపాదన స్థిరమైన జీవితము సాధించాలంటే వ్యాపారంలో కూడా సో అమ్మవారిని పూజించడమే అందుకనే కామాఖ్య అమ్మవారిని పూజించడం వలన మంచి విద్య విద్య అన్ని రంగాలు రాణిస్తారు అంతేకాకుండా కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ తర అమ్మవారిని పూజించినా కూడా మీకు మంచి ఫలితాలు దక్కుతాయి